before I start my thing about this women empowerment or anything, first of all I would like to thank my parents who brought me to this place and who gave me all this. And secondly, I would like to thank Narendra Krishna garu. Nene kada meeru thank chestu untaru. నేను ఇదివరకు మీకు ఒక రెండు పాయింట్స్ చెప్పాను, మీకు గుర్తున్నాయో గుర్తులేదు. మనం నమ్మే ఏకైక మగాడు మన నాన్న. ఆ విషయం మీరు గుర్తుంచుకున్నారో గుర్తుంచుకోవాలో చెప్పాను, లాస్ట్ విమెన్ మీటింగ్లో చెప్పాను. రెండోది ఏం చెప్పాను, వీ షుడ్ బీ లైక్ ఏ డైమండ్, ప్రతి ఒక్కడికి దొరికిపోకూడదు. వీ షుడ్ బీ సో వాల్యుబుల్ దాట్ ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఆ నాన్న అండలో ఉంటాం కాబట్టి బీటెక్ చదివినా ఎంటెక్ చదివినా లేకపోతే యుఎస్ వెళ్ళినా విల్ బీ వెరీ సేఫ్ అండ్ వెరీ హ్యాపీ. కానీ ఎప్పుడు ప్రాబ్లమ్ స్టార్ట్ అవుద్ది, ఇట్ స్టార్ట్స్ ఆఫ్టర్ అవర్ మ్యారేజ్ డెఫినెట్లీ. ఇప్పుడు నేను ఇంకొక పాయింట్ చెప్పదలుచుకున్నాను, రాసుకోవాలి. ఏం రాసుకోవాలి, నెవర్ ఎవర్ సిట్ ఐడల్ అట్ హోమ్. ఇంట్లో ఖాళీగా ఎప్పుడు కూర్చోవద్దు. యూ షుడ్ హ్యావ్ యువర్ ఫైనాన్షియల్ ఎర్నింగ్ డెఫినెట్గా. నువ్వు 10,000 సంపాదించు, 5,000 సంపాదించు, లేకపోతే ఏదైనా సంపాదించు, మీ ఆయనకి ఇవ్వద్దు. Definitely you should have your financial balance. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, పెద్ద అయ్యాక ఎప్పుడైనా సరే. మేడం నాకు ఎప్పుడో ఫ్యామిలీలో ప్రెగ్నెన్సీ వస్తే లేకపోతే ఎలా వస్తే నేను కెరీర్ని త్యజించాల్సి వస్తుంది కదా, అప్పుడు ఏం చేయాలి. ఎస్, వన్ ఇయర్, సెకండ్ ఇయర్ యూ షుడ్ గివ్ క్లారిటీ. నా పనే కాదు, పిల్లల్ని చూసుకునే పని నీది కూడా. సో యూ జస్ట్ ఎర్న్ ఇట్. ఇది మాత్రం మర్చిపోద్దు. అండ్ సీరియస్లీ టెల్లింగ్ యూ, మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నా కూడా మీరు హెల్ప్ చేయవలసింది అంతా. 10,000 సంపాదిస్తే 5,000 మాత్రమే ఇవ్వండి, 5,000 మాత్రం. యూ షుడ్ కీప్ ఇట్ అంటిల్ యూ ఆర్ ఆన్ ద బెడ్ ఆఫ్ డెత్. సో విచ్ మేడ్ మీ టూ సక్సెస్ఫుల్, ఐ హ్యావ్ టూ లైఫ్ లెసన్స్. ఫస్ట్ థింగ్, బీ ఫిట్. సెకండ్ థింగ్, లవ్ యువర్ సెల్ఫ్, బీ ప్యాషనేట్ అండ్ పాజిటివ్. దీస్ ఆర్ ద ఓన్లీ సూత్రస్ ఐ బిలీవ్ ఇన్ మై లైఫ్. బీ ఫిట్ అంటే మీరు అనుకుంటారు, ఆ మేడం మీకేంటి మేడం, సన్నంగా ఉన్నారు లేకపోతే పొడుగ్గా ఉన్నారు, మీరు ఏదైనా మీకేమంటండి అంటారు. నేను లావు వాళ్ళని సన్నబడిపోండి లేకపోతే పొట్టిగా ఉన్నవాళ్ళు పొడుగైపోండి అని నేను మాత్రం చెప్పట్లే. వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు టెల్ యూ అండ్ యూ నీడ్ మజిల్ పవర్. మనం ఫస్ట్ ఓటమి ఎక్కడ జరుగుద్దో తెలుసా, మీ తమ్ముడు మిమ్మల్ని చిన్నప్పుడు ఒక తోపు తోస్తాడు, మీ అన్నయ్య చిన్నప్పుడు తోపు తోస్తాడు, మనం వెళ్ళి గోడకి వెళ్ళి అతుక్కుపోతాం. కానీ మళ్ళీ అదే ఉక్రోషంతో వెనక్కి వచ్చి వాడిని ఎలాగోలా కొట్టేద్దామని మీద పడి వచ్చేస్తాం, మళ్ళీ పడతాం. ఎందుకు, వీఆర్ నాట్ ఫిట్. వాడు సైకిల్ తొక్కుంటాడు, బయటికి వెళ్ళి అన్నీ ఆడేసి హీల్ బీ ఫిట్. కానీ మనం మాత్రం ఎందుకు ఫిట్గా ఉన్నాం, అమ్మ వెనకాల తిరుగుతూ గరిట తిప్పామా లేకపోతే శ్రమదిగా బువ్వాలాట ఆడుకున్నామా? దిస్ ఈజ్ వాట్ వీ డూ. ఓకే, బట్ ఫిట్ అంటే నా ఉద్దేశంలో యూ షుడ్ హ్యావ్ యువర్ మజిల్ పవర్. విమెన్కి మెన్కి దేర్ ఇస్ నో డిఫరెంట్ మజిల్ పవర్. ఎవరు వర్కౌట్ చేస్తారో వాళ్ళకి డెఫినెట్లీ ఆ పవర్ ఉంటుంది. సరే మేడం, నేను పొద్దున్నే జిమ్కి ఏం వెళ్తాను లేకపోతే పొద్దున్నే ఏం చేస్తాను, ఐ విల్ ఆల్సో టెల్ యూ స్మాల్ టెక్నిక్. ఎందుకంటే మీరు నాలాగా నేను మీలాగా బద్దకస్తురాలనే కాబట్టి దీనికి కూడా నేనే సొల్యూషన్ ఇస్తా. పొద్దున్నే మీరు పడుకోబెట్టుకుంటారు కదా పక్కన ఒక పాపాయిని, సెల్ ఫోన్ని, తర్వాత స్నానం చేయించి మళ్ళీ స్కూల్కి కాలేజీకి తీసుకొస్తారు, మళ్ళీ రాత్రి బొజ్జో పెట్టుకుంటారు కదా. మీరు సెల్ ఫోన్ వాడినంతసేపు జస్ట్ వాక్ చేయండి, ఇది ఒక్కటే. మీరు మాట్లా టెక్స్ట్ చేస్తారా లేకపోతే అమ్మతో మాట్లాడుకుంటారా లేకపోతే ఎవరితో మాట్లాడుకున్నా నడుస్తూ మాట్లాడండి, జస్ట్ వాక్. ఎందుకంటే 4 అవర్స్ కన్నా ఎక్కువే సెల్ ఫోన్ వాడతారు. ఆ 4 అవర్స్ నిజంగా నడిచారనుకో, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఫిట్నెస్ వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ వాట్ ఐ టెల్ యూ. Just be fit.